హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ను వర్షాలు వేయడం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. జలప్రలయంతో దాదాపు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. మరో 3 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. నిన్న దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఒక అల్పపీడన ద్రోణి ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతం నుంచి తమిళనాడు తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ఫలితంగా మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర యానంలలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది.